మాకు 10,000 ఇచ్చేశారు నేను 3 నెలలు నెలకి 20 రూపాయలు 20 రూపాయలు కట్టేసుకున్నాను ఇంకా కట్ట బాగానే ఉందిలే సార్ బాగానే ఉంది బాగా అన్ని సరుకులు గిరుకులు అన్ని ఇళ్ళకే చేరిపోతున్నాయి బాగుంది బాగానే ఉంది బార్బర్నే మాకు కూడా షాప్కి డబ్బులు పడ్డాయి పర్లేదు అమ్మబడి పైగా మాకు షాప్ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు నేను బార్బర్నే ఆటో వాళ్ళకి ఇచ్చారు అందరికి ఆ ప్రభుత్వంలో ఏం మనకు ఏం రూపాయి వచ్చింది లేదు కదా అప్పుడే మాకేమో 1 రూపాయి ఎవరు సాయం చేసింది లేదు కదా ఇప్పుడు అందరికీ సాయం చేశారు కదా డబ్బులు అందరికి వచ్చాయి కదా బాగుంది లేని వాళ్ళకి జరుబాటు అవుతుంది బాగుంది లేని వాళ్ళు పేదలకి మంచి జరుగుతుంది చిన్నారు ఇంకా రాలేదు వస్తాయి వడ్డీ లేకుండా పర్వాలేదు పింఛన్దారులకి అయితే చాలా మేలు జరిగింది ఎందుకంటే ఉదయం నుంచి గంటలు లైన్లో ఉండి నడవలేని వాళ్ళు వాళ్ళు ఎండని కావాలని ఇబ్బంది పడారు వాళ్ళకి ఇంటికే వచ్చి డబ్బులు తెచ్చిస్తున్నారు చాలా బాగుంది రేషన్ కూడా ఇంటికి ఇస్తారంటారు కాయలు ఇవ్వలేదు బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు జగన్ వస్తేనే బాగుంది బాగుండదు బాగుంది జగనే రావాలి జగనే రావాలి బాగుందనా నాకేమో బాగలేదు ఏమో మన తెలీదు నాకేమో నచ్చలేదు చంద్రబాబు గారితో బాగుంది అనిపించిందా పర్వాలేదు చంద్రబాబు గారు బాగుంది అంటే ఆయన చేసి నేను ఏం చేయలేదు అని అవన్నీ మనకు నాకు నచ్చలేదు అంతే పవన్ కళ్యాణే రావాలనుకుంటున్నాను అంటే ఏంటి పవన్ కళ్యాణ్ ఆయన వస్తే ఆయన కూడా ఏం చేస్తాడో చూస్తామని కదా ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని అంతే అంటే ఈయనకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఇచ్చాం కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇద్దామని ఆలోచిస్తున్నాం ఆయన ఏం చేస్తాడో తెలుస్తాడు ఆయన ఏం చేస్తాడో అది మనకు తెలియదు కదా అంతే కదా అంతే అది ఆయన ఏం చేస్తాడో ఆయన ఇష్టం ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటా ఉన్నా నేను నా దృష్టిలో పాదయాత్ర చేసి జగన్ అన్నీ చేశాడు కదా ఆయనకి అట్ట ఇంతమంది ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు ఈయన కూడా ఏదో ఆయన ఏదో మనకి మామూలుగా మంచి మాటలని చెప్తా ఉన్నాడు ఇది చేస్తాను అది చేస్తాను అంటున్నాడు కదా దాన్ని కూడా చేస్తాడా లేదా చేస్తే చేయని లేకుండా ఆయన ఇష్టం అది ఆయన అంతే నేను అనుకుంటున్నా ఏముంది మాకు ఏం చూసా అంత పనులు లేవు పనులు లేవు అంటే ఎందుకు ఎస్కా మీరు ఏంటి మేము టాపింగ్ చేస్తాము వర్కులు లేవు 2 రోజులు ఉంటే 2 రోజులు లేవు దాని చేసుకుని తింటాము అంతే వర్క్లు సరే చేసేవాళ్ళు కూడా లేరు కదా బిల్లర్లు ఊరు వర్కులు వర్కులు ఎట్లయినా వ్యవసాయాలు చూస్తే వర్షాల వల్ల వ్యవసాయాలు దెబ్బతిన్నాయి దాని చేస్తాము అవి కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు అందరికీ సవ్యంగా రావట్లేదు ఈ కింద నుంచి పై స్థాయి దాకా లేదు కదా కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా కూడా లేదు వాలంటీర్ వస్తుంది కదా అంతా వాళ్ళే చూసుకుంటున్నారు వాళ్ళు కూడా మా మనం ఎత్తుకోవాలి వాళ్ళు కొంతమంది బాగా చేస్తారు కొంతమంది అటు చేస్తారు అందుబాటులో ఉండట్లేదు అందుబాటులో బాగుంది ఏమంటున్నాయి ఏంటి ఆడవాళ్ళు పోయాడంటే ఓడి చెప్తారు మాకు అసలు పింఛన్ కూడా రావట్లేదు ఇస్తే కదా మాకు వయసు లేదు అంటున్నారు వాటిలో వచ్చే 51 ఉండదు అని చెప్తే 55 ఉండదు అంటున్నారు వయసు అప్పుడు ఎప్పుడప్పుడు వీళ్ళు రాయించేసి ఉంటారు లెక్క మనకు వయసు తెలియదు కదా ఆ వస్తున్నాయి నాకంటే చిన్న వాళ్ళు కూడా వస్తున్నాయి నాకేమో నచ్చలా ఆయన ఏం చేయడు ఆయన ఏం చేస్తాడా మాకు తాగుబోతోళ్ళకి ఎవరు రేట్లు పెంచాడండి అది ఒక్కటే మా బాధ అంతే కదా ఇంతకు ముందు 50 కోట్లని 150 అమ్ముతున్నారు మా ఆరోగ్యం బాగడదు కదా తాగుబోతాడు బుర్రలైనా చీపీడు తాగలవుడు అసలు చాపులు ఎత్తేస్తే అది ఒక సంతోషం సాయంకాలానికి మేము కష్టం చేసేవాళ్ళు మేము 400 వచ్చింది 200 ఆడ అయిపోయా ఛార్జీలు ఒక 50 రూపాయలు అయిపోతే 150 రూపాయలు ఇంట్లో ఇవ్వాలా ఇంతకుముందు 100 రూపాయలకు వస్తున్నాయి 90 రూపాయలకు వస్తున్నారు అంత ఇస్తున్నారు కదా
పరిపాలన అయితే బాగానే ఉంది. పథకాలు మంచి ఉన్నాయి, అంతున్నాయి. ఇప్పుడు అమ్మఒడి డబ్బులు అంతున్నాయి. డోక్రా మహిళలకు మాకు మేము కూడా పూజలు కొనం, మాకు డబ్బులు అంతా ఉన్నాయి. మాకేం ఇబ్బంది ఏం లేదు. మాకు ఈ బల్లలకు మాత్రం డబ్బులు రాలా. ఇలా మాకాడ అసలు ఎవరు రాపించుకోవాలా మాకు అందరూ వాలంటీర్లు అడిగితే వాళ్ళే బామంటారు మమ్మల్ని. వాళ్ళు ఏం చేయటం లేదు మాకు. అక్కడ పోలేదు అన్న, వాలంటీర్ని అడిగినాము. వాళ్ళు ఏంటంటే ఆడ మున్సిపల్ ఆఫీస్ కాడ పోయేసి డీడీ కట్టేసి రామంటున్నారు. ఆడకపోతే ఎవరిని అడగాలో ఎవరిని అడగకూడదు మాకు తెలియపోయా. అందుకని ముగ్గు చేసుకో. జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారే రావాలా. ఆయన వస్తేనే మాకు పరిపాలన జరుగుతుంది. మళ్ళీ కూడా ఆయనే రావాలా సార్. మాకు జగన్ అని అన్ని సహాయం చేశాడు పేదవాళ్ళందరికీ. మాకు అన్ని సమర్థింపుగా అన్నీ చేశాడు. పింఛన్లు ఇస్తున్నాడు, బీవీలు ఇస్తున్నాడు, పప్పులు బేళ్ళు పంపిస్తున్నాడు. మా బాగా మా అల్లుడు గారు బాగా సహాయం అన్నీ చేశాడు మా సార్. అన్నీ అంతున్నాయి. అందరు బాగానే చేస్తున్నారు సార్. ఇంటింటికి అన్నీ వస్తున్నాయి. వాళ్ళే ఉండి సార్, మళ్ళీ కొత్త వాళ్ళు ఎందుకు వచ్చేవాళ్ళు ఉండి జగన్ అని రావాలని. ఎవరు మాకు సహాయం చేసి వాళ్ళకి సార్. జగన్ అని చేసినాడు, పేదవాళ్ళకి 40,000 ఇచ్చాడు. అన్ని కూరగా అన్ని ఇచ్చాడు మాకు, బీవులు పప్పులు పింఛన్లు అన్ని. అన్నీ అందుతున్నాయి. పింఛన్లు ఇచ్చారు, చేస్తున్నాం. లోన్ పెట్టి లోన్ ఇచ్చారు. ఏ లోన్? అంగన్ లోన్ పెట్టుకున్నాము. 10,000 వడ్డీ కట్టేది లేదు. అసలు కట్టాలా? వడ్డీ ఏం కట్టేది లేదు. అది అన్నీ వచ్చింది టైంకే వచ్చాయి. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు. బాగానే పనిచేస్తున్నారు. అన్నీ వస్తున్నాయా పథకాలు? అన్నీ వస్తున్నాయి. ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ? జగన్ అన్ని అభిప్రాయం ఉంది సార్. బాగానే ఉంది. అందుబాటులో ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి బాగుంది. బాగానే ఉంది. ఏమి లోపల బాగా బాగుంది. సూపర్ గా ఉంది. అందుతున్నాయి. అన్నీ ఇంటికి కావాల్సిన బియ్యం కానీ గియ్యం కానీ అన్ని వసతులు బాగా చేస్తాం. పడింది డబ్బులు పట్టాయా? పడ్డా. పడుతున్నాయి. అంటున్నాయా లేదా? వాలంటీర్లు చాలా ప్రాబ్లం ఉందా? మాకేం ప్రాబ్లం లేదు. ఏం లేదు. రేషన్ కార్డులు వస్తున్నాయా? మీరు తెచ్చుకుంటున్నారు? ఇంటికి వస్తున్నాయా? ఇంటికి వచ్చినాయి. ఇప్పుడు మేము తెచ్చుకుంటున్నాం. ఎప్పుడు ఇంటికి వచ్చినాయి? ఇంతకుముందు వాన లాక్డౌన్ అప్పుడు వచ్చాయి. లాక్డౌన్ లో కరోనా అప్పుడు వచ్చాయి ఇంటికి. ఇప్పుడు రావటం ఎప్పుడు పోయి స్టోర్ కాడ పోయి తెచ్చుకుంటున్నాం. ఇంట్లో చదువున్నాడు నా కొడుకు. అయినా మాకు వేయాలి అమ్మవారి పథకం. చేసాము అయినా వేయలా. బండికి లోన్లు ఇస్తానన్నారు. అయ్యి ఇవ్వాలా? పొదుపులో ఉండే వాళ్ళకి ఇస్తారంట, పొదుపులో లేని వాళ్ళకి ఇవ్వరంట. అడిగాము. మేము కాగితాలు కూడా బ్యాంకు కాడికి ఎత్తుకొని పోయా. యూనియన్ బ్యాంక్ కాడికి. వాళ్ళు అంటే మేము పొదుపులో ఉండే వాళ్ళకి ఇస్తామమ్మని చెప్పారు. వాలంటీర్ అడిగితే కాగితాలు ఇవ్వమంది. నేను ఇవ్వాలా? ఇప్పుడు సార్ జగన్ పడిపోయారు. బాగానే ఉంది కానీ ఆయన పెట్టిన పథకాలు అవన్నీ అందరికీ చేరడం లేదండి. కొంతమందికే చేరుతున్నాయి. అదొకటి ఈ రైతు భరోసా కానీ అలాంటి రేషన్ కార్డులు తీసేవి కానీ నాది పోలేదండి. మా ఊళ్ళో కొంతమంది ఇల్లు ఉన్నాయండి. అలాంటివి అయితే కానీ దేశ పరిపాలనలో కూడా అభివృద్ధి అనేది జరగట్లేదండి. సంక్షేమ పథకాలు పెడుతున్నారే కానీ అమరావతి అని అలాంటి పోలవరం అని కొద్ది కొద్ది జరగట్లేదు. అవునండి. వద్దండి. ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్ అక్కడే రాజధాని పెట్టింది కాబట్టి ఇంతకుముందు మోడీ వీళ్ళంతా కలిసి ఇప్పుడు అట్లా పెట్టిన దాని వల్ల ఏంటంటే వాళ్ళ మీద ముగ్గురు మీద చిచ్చు అనేది ఏర్పడుతుందండి. అట్లా కాదు సార్. ఇప్పుడు ఎవరిని చాసేవారు బాగాలంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందా? అట్లా కాదు. ఒకసారి ఫస్ట్ అక్కడ పెట్టినారు కదా రాజధాని. దానివల్ల ఇప్పుడు పెట్టినా మార్చకూడదు. ఇప్పుడు అక్కడ చాలా మంది రైతులు అందరూ భూములు చూడాలంటే ఇబ్బంది పడతారు. సంవత్సరం అయిపోతుంది సార్ దగ్గర దగ్గర. న్యూస్ చూస్తున్నాం కదా. దాన్ని ఒకసారి ఉంటే బాగుంటుంది. ఎలా ఉంది ఓవరాల్గా పరిపాలన తప్ప జగన్మోహన్ రెడ్డి? పర్వాలేదు సార్, బాగానే ఉంది. సరే సీనియర్ నాయకుడు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు కార్డు లేదు, పింఛను లేదు. పెద్ద ఆయన వచ్చి 3 ఏళ్ళు అయింది. ఆ బండి పెట్టుకొని బతుకుతున్నాం. రేషన్ కార్డు రాయలేదా? రాయలే. ఉండిందే అది ఏరే మార్చిమని పెద్ద ఆయన వద్దు. నేను ఒక్కదాన్ని ఇచ్చినానా? అది వెళ్ళిపోయింది. మళ్ళీ రాలా.
ఇవ్వలేదు. మళ్ళీ అడిగితే ఒకరికి ఇవ్వరు కొట్టి ఇద్దన్నాడు ఆయన జగన్ అని చెప్పారు. సరే అప్పటి నుంచి పింఛన్ ఇవ్వలే, కార్డు కూడా లేదు. కార్డు ఉంటే పింఛన్ ఇస్తారని కార్డు ఇవ్వలేదు కదా. పోయినాం, పోయినా వాళ్ళే చెప్పారు కార్డు లేకపోతే పింఛన్ రాదమ్మా, కార్డు కూడా మేము ఇవ్వలేము. జగన్ సార్ ఇద్దన్నాడు ఒకరికి, ఇంకా ఒకదాన్ని అయిపోతుంది. కార్డు రాలేదు మీకు? కార్డు లేదు, పింఛన్ లేదు. 65 వచ్చింది వయసు, పెద్ద 83 అయింది. ఆ బండి పెట్టుకునే ఉన్నాం. అంటే అందరికి అన్ని పథకాలు అందుతున్నాయి కదా? ఏమో నాకేమో లేవు, ఏమి కార్డే లేకపోతే ఏముంటాయి. ఇప్పటికే మాకు రైతులకి సహాయం చేస్తున్నాడు, కానీ ఈ వాళ్ళకి పోయిందే మాకు ఏం సహాయం చేయలే. నా కూరగాయల చెట్లు ఎకరా పోయినాయి తుఫాను తుఫాను వల్ల. ఏట్లో నీళ్ళు వచ్చి దిక్కు దిక్కు పాసి మీద అట్టే పేడపడి అయిపోయింది. మాకు ఈ ఊరు చూసిన లేరు, ఏం లేదు. అయినా పాలన బాగాలేదు, నేను చెప్పలేదు బాగానే ఉంది. కానీ ఈ ఎలా పోయినా చూడు, అది ఏం పట్టించుకోవాలి ఆయన. అది అది పట్టించుకుంటే చాలు, ఆయన ఏం పడలేదు మాకు. వాళ్ళ ఇంకా ఊరు రాలే నాకు. 60 కాకర చెట్లు, 60 బెండ చెట్లు పోయినాయి. ఇంకా మొత్తం 8 నాది. 8 2 కూరగాయలు చేసుకున్నా, ఇంకో 2 కొడుక్కి ఇచ్చిన, 2 కూతురికి ఇచ్చిన. ఓట్లని పండించుకుంటే అన్నీ పోయినాయి. అలోకి అక్కడ కొనుక్కొని అమ్ముకుంటుండా, అక్కడ పదాలు కొనుక్కొని అమ్ముకుంటుండా. పోయి మాకు న్యాయం చేయాలి ఆయన. ఒక కూరగాయ చెట్టు పోయినాయి, ఎకరా పోయినాయి. కూరగాయ చెట్టు వేసుకోమని అంగడి పెట్టుకోమని 18,000 డబ్బులు మా భార్యకి ఇచ్చినారు. కాదని చెప్పరా, 18,000 తీసుకున్నాం మా ఆడవాళ్ళు. కూరగాయలు పెట్టుకున్నాం, అవి 18,000 దాని మీద పెడితే ఎలా పోయింది. అది జగన్ రావాలి ఎందుకు రాకూడదు. ఆయన అన్ని సహాయం చేస్తాం కదా. ఆయన రైతు మార్గం అన్యాయం ఎక్కడ లేదు, ఒక్కర్లే రైతులు అడ మధ్య నుంచి కూడా మమ్మల్ని అమ్మ ఇప్పుడు నేర్చుకోబోతుందా కాడ నేర్చుకోతే అడిగే అమ్మ నేను అన్నవాళ్ళు. నేను రైతుని, వాళ్ళు డాబా వాళ్ళు. నేను ఎదుగు 7 మమ్మీద నన్ను చదివేసినప్పుడు ఆ పనులు ఎత్తుకోబోతాడు. ఇదే న్యాయమా? చంద్రబాబు నాయుడు ఉండడం అడిగితే జగన్ వచ్చినా ఇదే ఆయన ఉండగా అదే లేదు. ఇప్పుడు నేను రైతుని కదా, రైతుని కదా ఉండాలా. ఆడ పోయి నువ్వు కూర్చొని నువ్వు 10 రూపాయలు తగ్గించు, నువ్వు ఆమె తరిమేస్తారు అందరూ. ఏ దేశాలు నువ్వా, నువ్వు తగ్గి చెబుతా మేము తమ్ముకొని తరిమేస్తారు ఆడ. అది న్యాయం? చంద్రబాబు నాయుడు ఉండగా అంతే, ఈయన వచ్చినా అంతే. మా రైతులే లేరాడ రైతు కాదు, నేను చెప్పింది ఆయన తప్పు, రైతు మార్కెట్ తప్పు. నేను చెప్పేది మార్కెట్ గురించి చెప్తున్నాను నేను. నేను రైతుని ఎంగా దాడు కూర్చొని నమ్ముకోవాలా? నేను అడగపోతే నమ్ముకోని ఇడిలా ఆడ. ఒక్కర్లే రైతులు, ఎవరు పలికించు ఆ రైతు మార్కెట్లు. ఒక్కర్లే రైతులు అందరూ, అర్జునులు గిరిజనులు. మన పట్టణం పోయినామంటే సరిపోతా. చెప్తానమ్మా మాట. అదే ఆ సాయం చేస్తుంది సార్ మాకు. ఆయన ఆ రైతులు ఉండి మన శాతం వాళ్ళే అందరూ రోడ్డు మీద కడుగుతుంది. పొద్దున్న పెద్ద మార్కెట్ కాడ అందరు రైతులే పెద్ద మార్కెట్ కడుగుతాం, రోడ్డు పొడిగితే అడుగుతున్నారు. వాళ్ళు ఉండే అదేమో వాళ్ళు రైతు ఒక్కరు రైతు భరోసా రైతు భరోసా ఇచ్చాడు ఆ సాయం చేయమని సార్. అలా పొదుపులో జగన్ అన్న మాకు అన్ని సహాయాలు చేశాడు. మాకు 10,000 ఇప్పించాడు 4 చక్రాల బండికి. ప్రతిదీ జగన్ అన్న సహాయం, ప్రతిదీ నాకు అందుతూనే ఉంది. నెక్స్ట్ స్టెప్ జగననే రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఓటు జగన్కే వేస్తాను, అతనే రావాలని నేను కోరుకుంటున్నాను. వీళ్ళందరి సంగతి నాకు తెలియదు. నేనైతే జగన్ ప్రతిదీ నాకు ప్రతిదీ అందుతుంది. వారంటీలు ప్రతిరు వచ్చి మాకు ప్రతిదీ సహాయం చేసి ప్రతిదీ చెప్తానే ఉండారు. అన్ని సహాయాలు మాకు అందుతున్నాయి. అమ్మ ఒడిగా నుంచి పిల్లకల అంగన్వాడి అన్నీ మాకు అందుతున్నాయి. జగన్ అన్న వచ్చింటా నుంచే పోయినసారి పడింది. ప్రతిదీ ఆయన కూడా నేను పొందుతూనే ఉన్నాను. కానీ జనాల గురించి అయితే నాకు తెలియదు. వాళ్ళు నిజం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. ప్రతిదీ ఆయన ఇచ్చేది ప్రతిదీ నాకు అందుతానే రావాలని నేను కోరుకుంటున్నా. అది ప్రతి ట్రిప్ జగనే రావాలని కోరుకుంటున్నా. అది ఎవరేమన్నా అనుకోని, ఇది వాస్తవమైన మాట. బాగుంది సార్, అదే చాలా బాగుంది. అన్ని పథకాలు కూడా వస్తున్నాయి. బండికి 10,000 ఇచ్చాడు, వడ్డీ లేకుండా 2 ఇచ్చాడు. గెలిపించాము నిజంగానే, అట్టే వచ్చింది పార్టీ కూడా చుట్టుపక్కల కూడా. ఇప్పుడు కూడా బాగా పరిపాలన కూడా బాగుంది, బాగుంది. పిల్లకాయలకు కూడా అమ్మఒడి వచ్చాయి, గుడ్డలు వచ్చాయి, బూట్లు వచ్చాయి, అన్నీ తీసుకున్నాము. పరిపాలన భాష సూపర్గా ఉంది, సూపర్గా. చంద్రబాబు గారికి బాగుంది, పరిపాలన బాగుందండి. వర్షాలు, కరోనా వచ్చినాక మధ్య తరగతి తుఫాన్ వల్ల అల్లాడిపోతా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ అల్పపీడనం లేచిందంట. ఈ దాప పడితే మాత్రం 8 చెరువులు అడిగిపోయి ఇప్పుడు ఉండే బాధల కన్నా ఇంకా సమస్యలు ఎక్కువైపోతాయి. తినేదాని కూడా తిండి కూడా కష్టం అవుతుంది. పంట మాకే చేలు లేదండి, చేలు ఉంటే పంట గ్యారెంటీ పాడైపోయి ఉంటుంది.
ఇస్తా ఉంటారు. కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందడం లేదు. దానికి చాలా ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఫాలో అయితే అందరు కొంతమందికి వస్తుంది, కొంతమంది రావడం లేదు. బాగా అన్నీ అందుతున్నాయండి, అన్నీ బాగా అందుతున్నాయి. బాగా పనిచేస్తున్నారు, బాగా పనిచేస్తూ ఉన్నారు. అవును, ఇంటికి వచ్చి అన్నీ ఎంక్వైరీ చేసి అన్నీ ప్రూఫ్ తీసుకొని వాళ్ళ పనులు వాళ్ళ విధానం బాగుందండి, బాగుంది. జగనే రావాలండి. అన్నీ మాకు బాగానే సాయం చేస్తారు సార్. అన్ని మాకే లోటు లేకుండా పింఛన్ ఇబ్బంది కూడా ఉండింది ముసలివాళ్ళది, అది కూడా ఇప్పుడు బాగా వస్తుంది సార్. ఈ మధ్యలో జగన్ కానీ వస్తే మాకు అన్నిటికీ అన్ని బాగా వస్తున్నాయి సార్. మూడు ఆయన ధర్మానగా అక్కడ వస్తున్నాయి, కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ జగనే రావాలనుకుంటున్నాం సార్. మాకు జగన్ పరిపాలన బాగుంది సార్. వాలంటీర్ వాళ్ళు వస్తున్నారు బాగా. మాకు ఏ నోటు లేకుండా రేషన్ కార్డు పోయినా ఆధార్ కార్డు పోయినా బ్యాంకు పుస్తకాలకు సంబంధించిన ఏదైనా మాకు ఆయన బాగా చేస్తున్నారు. వాలంటీర్ వాళ్ళు కూడా ఏ లోటు లేకుండా బాగా చేస్తున్నారు. బియ్యం రాకపోయినా ఎన్నో సంవత్సరాలు ఉండింది మాకు అది బియ్యం కార్డే లేకుండా. ఇప్పుడు తొందరగానే కార్డులు వస్తుంది, వాళ్ళకి 20 కేజీలు బియ్యాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏ లోటు లేకుండా అన్నీ బాగున్నాయి సార్. మాకు మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం. లాక్డౌన్లో మాకు ఉచిత బియ్యం వస్తూ ఉండింది నెల నెలలకి. బ్రహ్మాండంగా వండుకొని తిన్నాం 3 పూటలు. సద్దనమో పచ్చిపులుచు ఏది చేసుకొని మన అక్కలోళ్ళు టైప్గా తిన్నాం. ఏం ఇబ్బంది లేక చేసినాడు ఆయన. అది ఒకటి పేద పేదలకి బాగానే చూస్తూ ఉన్నాడు. అదేం కష్టం లేదు. మళ్ళీ జగనే రావాలా, అలా ముసలోళ్ళకి పింఛను రావాలా, పేద పేదలకి వాళ్ళకి బాగా చూడాలా. ఆయన వస్తుంటారు కాబట్టి అన్నీ అందుతున్నారు. అది కూడా లేకపోతున్నారు కొంతమంది. అప్పుడు వాలంటీర్ వాళ్ళు వచ్చేదానికి కూడా కష్టంగా ఉండింది. ఇప్పుడు అన్నీ బాగా ఉండదు. చంద్రబాబు గారి పరిపాలన బాగా అనిపించిందా, జగన్ గారి పరిపాలన బాగుందా? ఇప్పుడు ఆ టైపులు అంటే చంద్రబాబు నాయుడు అంటే ఒక టైప్ మాదిరిగా ఉన్నాడు. ఇప్పుడు పర్వాలే, జగన్ వస్తే అన్ని లోన్కి అదికి వాళ్ళ ఆయన బాగా పరిపించినాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బాగా చూసినారు పేద పెద్దలకి. అదే కొడుకుకి నిలబెట్టినాడు తండ్రికి తగ్గక కొడుకు కూడా అంతే. కొడుకు కూడా పర్వాలే. ఇప్పుడిప్పుడే కదా ఆయన లేచి నిలబడి ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఎట్ట ఉండదు, ఇది కూడా టాపిస్గా లేయాలి కదా. దీనికి కూడా బాగా తగలాలి కదా ఋషి, తగిలితే ఈయన కూడా బాగా మేల్కుంటాడు. మొత్తం వస్తుందన్న, బడీలు కూడా డబ్బులు ఇస్తున్నారు, మొత్తం పిల్లలు అమ్మ బడీలకి డబ్బులు ఇస్తున్నారు, పిల్లలకి మొత్తం డ్రెస్సులు అంతా ఇస్తున్నారు. అది బాగానే చేస్తున్నారు, ఉన్నీ కూడా బాగానే చూస్తున్నారు. మాకి కొంత తక్కువ ఇస్తున్నారు, కొంచెం ఎవరమ్మో బాగానే ఇస్తున్నారు, బాగానే చూస్తున్నారు. అందుకోసం జగన్ ఉంటేనే కొద్దిగా మంచిగానా, జగన్ ఉంటేనే కొద్దిగా. చంద్రబాబు అంటే కొద్దిగా అప్పట్లో అంటే తక్కువ ఉండేవాళ్ళు అయినా కొద్దిగా ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు తగ్గిపోయారు కదా. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడే అడుగుతున్నారు కదా, జగనే అడుగుతున్నారు కదా, బాగానే చూస్తున్నారు.